అంగంపూడి టోల్ గేట్ ను పూర్తిగా ఎత్తేశారు. తగ్గింది కనుక ప్రతి ఒక్కరు అరచకేతనాలు చేస్తున్నారు, స్వీట్లు పంచుకుంటున్నారు, ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కరూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి మంచి నాయకుడిని ఎప్పుడూ కూడా 2019 ఎందుకు ఎన్నుకోలేదని ఈరోజు ఈ ప్రజలందరూ బాధపడుతున్నారు. ఇటువంటి మంచి నాయకుడిని ఇప్పుడు ఏదైతే మాట ప్రకారం చేశారో దానికి ఆయనకు అందరూ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ తరఫున, నా తరఫున, అగనంపూడి ప్రాంత ప్రజల తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు కరి దశేంద్ర, 85వ వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు. మరి గత కొన్ని సంవత్సరాలుగా మరి అగనపూడు టోల్గేట్ అక్రమంగా టోల్ వసూలు చేస్తున్నారు. దీనిపైన మరి అనేక సార్లు స్థానికంగా ఉన్న వాళ్ళు కానీ, ఈ నిత్యం వెళ్తున్న వాహనదారులు కానీ మరి అనేక వినతులు మరి అలాగే ఎన్నో సమస్యలను తెలియజేస్తున్న ఎవరు పట్టించుకోలేదు. మరి గత 5 సంవత్సరాల క్రితం పల్లా శ్రీనివాసరావు గారు మరి టోల్గేట్ని ప్రజలు ప్రజలకందరికీ కూడా చాలా ఇబ్బంది అవుతుందని మరి ముయించడం జరిగింది. మరలా వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు కూడా అక్రమంగా మరి కమిషన్లు కాసుపడి నడిపించారు. కానీ ప్రజలందరూ కూడా ఈ చుట్టుపక్కల ఉన్న వాహనదారులు కానీ, అలాగే ఫార్మాసీ దగ్గర వెళ్తున్న బస్సులు ఎంప్లాయీస్ కానీ, అలాగే కార్లో వెళ్తున్న ఎంప్లాయీస్ కానీ, స్టీల్ ప్లాంట్ కంపెనీకి వెళ్తున్న మరి ఎంప్లాయీస్ కానీ, అలాగే విద్యార్థులు కానీ, అలాగే మరి మార్కెటింగ్కి ఇదే రోడ్లో మరి గాజువాక 0.5 కిలోమీటర్ మార్కెటింగ్కి వెళ్ళాలన్న అగనపూడి నుంచి ఇదే రోడ్లో వెళ్ళవలసి వచ్చేది. వీళ్ళందరూ రకరకాలుగా ఇక్కడ టోలు చెల్లించవలసి వచ్చేది. దీనివలన ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని మరి అలాగే హాస్పిటల్కి వెళ్ళాలన్నా సరే చక్కగా సమయంలో వెళ్ళాపోయారు. ఎందుకంటే ట్రాఫిక్ 2-3 కిలోమీటర్లు ఈ టోల్గేట్ వలన వచ్చేది. మరి ఇలాగ ఎన్నో ఇబ్బందులు పడితే మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో మళ్ళీ పర్లా శ్రీనివాసరావు గారి దగ్గరికి వెళ్ళి మరి అయ్యా మాకు మీరు మా ఇంటికి ఏం చేసినా చెయ్యిపోయినా పర్వాలేదు కానీ ఆ అగనపూడి టోల్గేట్ని తీసేయండి అయ్యా అని అందరూ మొరపెట్టుకుంటే ఆయన వెంటనే ఇది నిజంగా ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారని మరి లోతుగా పరిశీలించి నేను గెలిచిన 4 రోజుల్లోపే ఈ అగనపూడి టోల్గేట్ను మూసేస్తానని హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిన ప్రకారం వెంటనే ఈ అగనపూడి టోల్గేట్ను మూసేశారు. మరి ప్రజలందరూ కూడా ఆయనకి చాలా మరి ఆనందాన్ని హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇటువంటి మంచి పనులు ఎవరు చేసినా సరే ప్రజలందరూ కూడా ఎప్పుడు కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు. ఎందుకంటే ప్రజలకు కావాల్సింది ప్రజా సమస్యలు పరిష్కారం చేసే నాయకుడు తప్ప ప్రజా దోపిడీ చేసే నాయకులు కాదని మేము తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా సరే ప్రజా నాయకులుగా ఎన్నుకోబడిన ఎవరైనా సరే ప్రజలకి వ్యతిరేకంగా ఎటువంటి కార్యక్రమాలు తలపెట్టినా సరే ప్రజల ఆగ్రహానికి గురవుతారని మేము మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం.